పిలిస్తే సార్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్లోనే డూప్లికేట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ ఉంది సార్. అన్ని రకాలు చేస్తున్నారు సార్. నకిలీ డ్రగ్స్ పర్సంటేజ్ మార్కెట్లో మన నమ్మలేనంత ఉంది సార్. తక్కువ రేటు దొరికేవన్నీ అక్కడి నుంచే సార్. నమస్తే సార్. 31st వచ్చే మాల్ జేబీ మనుషులు డీల్ చేస్తున్నారని డౌట్గా ఉంది సార్. జేబీ ఇండియాకి ఎప్పుడు వస్తున్నారా? చాలా రోజుల నుంచి డ్రగ్స్ సప్లై చేసేది వాడేని తెలిసింది సార్. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అది అర్జెంటుగా. అక్కడ నుంచి 740 కోట్లలో డూప్లికేట్ డ్రగ్స్ సప్లై చేస్తున్న మొత్తాన్ని లేపేశాడు. ఆర్య దగ్గరున్న డ్రగ్స్ మీద ఆల్రెడీ తన గ్యాంగ్ నిఘా వేసింది. వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్గా డిపార్ట్మెంట్ని వాడుకుని డ్రగ్స్ పట్టుకున్నాడు. డ్రగ్స్ డీలర్ రాజ్ సిల్వాని డిపార్ట్మెంట్ ద్వారా అఫీషియల్గా అరెస్ట్ చేసి డ్రగ్స్ కోసం టార్చర్ చేశాడు. మధ్యలో 10:50కి తనకు ఒక కాల్ వచ్చింది. సుమారు 20 నిమిషాలు మాట్లాడాడు. కాల్ డేటాలో ఎక్కడ తన నంబరు వాయిస్ ట్రేస్ కాకుండా గ్యారెంటీ. ఆల్రెడీ తన పర్సనల్ గ్యాంగ్ సప్లయర్ మీద నిఘా వేసి ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వచ్చాడు. ఆర్య ఎస్కేప్ అవడం కోసం ఓ కార్లో డ్రగ్స్ పడేశాడు. తన ఇన్ఫార్మర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కార్లో ఉన్న డ్రగ్స్ని తను అఫీషియల్గా పట్టుకున్నాడు. 4:15కి ఆర్య కోసం డాక్టర్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే రఘు పారిపోయాడని తెలియని డాక్టర్ రఘుని వదిలేయమని ప్రాధేయపడ్డాడు. ఆర్య జేబీ అడ్డాలో ఉన్నాడని తెలుసుకుని సరిగ్గా 6:10కి జేబీ అడ్డాపై రేడ్ చేశాడు. వెనకాల స్వామిని ఎన్కౌంటర్ చేశాడు. జేబీని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళు పారిపోయారు. 8:55కి అంబర్పేట్లోని పబ్లో ముగ్గురిని ఎన్కౌంటర్ చేశాడు. డిపార్ట్మెంట్లో ఇంకెవరైనా సహాయపడ్డారా? అంటే ఆ రోజు అతనితో పాటు ఉన్నవారు? నో సార్, ఎంటైర్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక అల్ప సంతోషి, ఆ ఎస్ఐ భూతాల సేతుపతి, వాడిని వాడుకున్నారు సార్. ఏంటి బాబాయ్, ఇది నాకంటే అలవాటైపోయింది లేరా? అవునా బాబాయ్. నమస్తే సార్. అలాగే ఏమా సార్? అది ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? పోయిన December 31 అప్పుడు 120,000 కలెక్షన్ వస్తే 20,000 డిపార్ట్మెంట్కి పోతే మనకు మిగిలిందంట 100,000. ఈసారి డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఓకే సార్. మర్చిపోయా, పట్టుకున్నట్టు అట్లా నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్తారు. అవి ఏం పట్టించుకోకుండా కుమ్మేయండి. కుమ్మేస్తాం సార్. ఓకే సార్. మార్నింగ్ 7:40కి కోటి బ్యాచ్ దగ్గర, 11:30కి రాజ్ సెల్వా దగ్గర, 12:15కి రఘు దగ్గర, 1:20కి సికింద్రాబాద్లోని కారు పట్టుకున్నప్పుడు, 3:30కి ఎన్ఎస్ని అరెస్ట్ చేసినప్పుడు, 6:10కి జేబీ అడ్డాకి వెళ్ళినప్పుడు, 8:50కి తమిళ్ బ్యాచ్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు, చివరికి 11:50కి ఎల్ చాపోని లేపేసినప్పుడు, అక్కడ ఉన్న డ్రగ్స్తో సహా ఆ రోజు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్న మొత్తం డ్రగ్స్ విలువ 125 నుంచి 130 కోట్ల దాకా ఉండొచ్చని నా అంచనా సార్. 1 గ్రాము డ్రగ్ కూడా డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా దేశం దాటేశాడు. మరి ఇంత జరుగుతున్నా ఆ రోజు అతని మీద ఎవరేం యాక్షన్ తీసుకోలేదా? కాల్ డేటా ప్రకారం కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారేమోనని నా అనుమానం సార్. ఏంటి అసలు సమస్య? ఇప్పుడే మొదలవుతుంది. అసలు సమస్య అనేది లేకుండా చేశాను సార్.